నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. గ్రహగతుల రీత్యా పరిస్థితులన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. వ్యవసాయ ధరలకు కూడాను చాలా మంచి రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని గతంలో చెప్పాను. విచారకరమైన విషయం ఏంటంటే, మామిడి పండు పండించినటువంటి రైతులకి ఏ రకమైనటువంటి ప్రయోజనం కలగట్లేదు. ఒక కేజీ మామిడి పండుని 10 రూపాయలకి తోటల్లో రైతులు అమ్మేస్తున్నారు. దాన్ని పట్టణాలకు తీసుకొచ్చి 60 రూపాయలకి 70 రూపాయలకి వ్యాపారస్తులు అమ్ముతున్నారు. ఇక్కడ ఎవరు ప్రయోజనం పొందుతున్నారు అనేటువంటిది ప్రస్తావన అంశం కాదు. ఎక్కడైతే రైతు కన్నీరు పెడతాడో ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ నాశనం అయిపోతుందని చెప్పిన శాస్త్ర ప్రామాణిక. రైతు బాగుండాలి, రైతు సంతోషంగా ఉండాలి, అప్పుడే అనుకూలమైనటువంటి ప్రకృతి అనేది ఏర్పడుతుందని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు నిర్భయంగా జీవించగలుగుతారో, ఎక్కడైతే స్త్రీలకి తగిన గౌరవం లభిస్తుందో అక్కడ అష్టలక్ష్మీ వైభవం ఏర్పడుతుంది. అచంచలయ్యైనటువంటి లక్ష్మీదేవి స్థిరంగా ఆ ప్రాంతంలో నిలబడుతుంది, సంచరిస్తుందని వేదాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే అంటారు మన పెద్దలు, కలకంటి కంట కన్నీరు ఒరికినా సిరి ఇంట ఉండదంటారు పెద్దలు. అంటే స్త్రీలు కన్నీరు పెట్టినటువంటి చోట దరిద్రం తాండవిస్తుంది, అష్టదరిద్రాలు తాండవిస్తాయి, ఆ ప్రాంతంలో వర్షాలు పడవు, ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు బాగుండవు, ఆ ప్రాంతంలో ఏ విషయము బాగుండదు, అన్నీ కూడా నరిష్టాలేనని చెప్పని మన వేదాలు పురాణాలు స్పష్టంగా చెప్పాయి. ఈ రాశిఫలాలను ప్రస్తావిస్తూ